చెప్పేది నిజమా? వాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తే మీ అమ్మతో చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? పోనీ ఆంటీతో నేను చెప్పనా? ఎందుకు? నువ్వు ఈ జన్మకు మారువే. ఈ విషయం బయటకు తెలిస్తే మీ అక్క జీవితం పాడవుతుందని ఆలోచిస్తున్నావే, కాని నీ జీవితం ఏమవుతుందన్నా పట్టించుకోవే. అస్సలు ఆలోచించవా? త్యాగాలకు కూడా ఒక హద్దుంటుంది. నిన్ను నువ్వే కోల్పోయే త్యాగాలు చేసి చరిత్రలో మిగిలిపోవచ్చు, కాని నీకోసం బ్రతికే వాళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ నువ్వు ద్రోహం చేసిన దానివే అవుతావు. నాకు ఒకటి అర్థం కావట్లేదే, మీ నాన్న కోసం నువ్వు దేనైనా వదిలేసుకుంటావా? ఒసే పిచ్చిదాను, మీ నాన్న దృష్టిలో నువ్వు ఒక వస్తువే. నువ్వేమైపోయినా ఆయనకు అవసరం లేదు, కానీ అంకిత్ దృష్టిలో నువ్వొక దేవతవే. నువ్వు దూరం అయిపోతే బ్రతికున్నన్ని రోజులు కుమిలి కుమిలి ఏడుస్తాడే. నిన్ను ద్వేషించే వాళ్ళకి చిరునవ్వు, నిన్ను ప్రేమించే వాళ్ళకి కన్నీళ్ళని పంచే గుణం జీసస్ నీకెలా ఇచ్చాడే? చీకట్లో పుట్టిన సీతాకోక చిలుకు కూడా రెక్కలు విప్పుకుంటూ వెలుగు వైపే పరిగెడుతుంది, కాని నువ్వు ఏ చీకట్లో అయితే పుట్టావో ఇప్పటికీ అదే చీకట్లో ఉన్నావు. అయినా నిన్ను అడగడానికి నేనెవరు? నీ జీవితం నీ ఇష్టం. నీ మీద నీకే అధికారం లేనప్పుడు నాకెలా ఉంటుంది చెప్పు. తన జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతున్న స్నేహితురాల్ని నువ్వు పట్టించుకోకపోవచ్చు, చెప్పినా అర్థం చేసుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న స్నేహితురాల్ని చూస్తూ నేనుండలేను. నిన్నొక మాట అడగాలని ఉందే, నిజాయితీగా సమాధానం చెప్తావా? అంకిత్ లేకుండా నువ్వు బ్రతకలవా? బ్రతకలేవు. అమ్ములు ఎవరూ కాదు, కారు మెకానిక్ సీనయ్య గారింట్లో పని మనిషి. నువ్వు ఇక్కడ ఉంటావా? ఈ గడ్డి, ఈ పశువులు, ఈ పాక ఇందులో ఉంటావా? నువ్వు ఎక్కడ పడుకుంటావు? ఇక్కడ. అది నీ బాక్సా? నేను నమ్మను, అబద్ధం చెప్తున్నారు. అమ్ములు సీనయ్య కూతురు కాదు, వాళ్ళింటి పని మనిషి. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రే, గొర్రె కసాయి వాణ్ణి నమ్మడం అంటే ఇదే. అది చెప్పే అబద్ధాలన్నీ నమ్మేస్తావు, ఎలిజబెత్ రాణికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇస్తావు, నెత్తిని పెట్టుకొని ఊరేగుతావు, క్యాంటీన్ పెట్టిస్తావు, బట్టలు కొనిస్తావు, లక్షలకు లక్షలు దాని ముఖాన్ని దారపోస్తావు. కానీ
సొంత మేనమామ నీతో ఒక నిజం చెప్తే అనుమానంగా చూస్తావా? అసలు నిన్ను కాదు అనాల్సింది, పిచ్చాడిలా నిన్ను గుప్పెట్లో పట్టుకుని ఆడిస్తున్న ఆ నంగ నాచన అనాలి. చూసావా డాడీ, ఇంత జరిగినా బావకి అమ్ములు మీద కోపం రావడం లేదు. ఆవిడ గారు అబద్ధం చెప్పిందని నమ్మడం లేదు. నీవాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియడం లేదా బావా నీకు? అనవసరంగా మా మీద ద్వేషం పెంచుకుంటున్నావు, దూరం చేసుకుంటున్నావు. నీ శ్రేయోభిలాషిగా నిజం నీకు తెలియాలనే ఆలోచనతో ఆవేశపడుతున్నాను, కానీ దానిలా నీ ఆస్తి కోసం ఆశపడి కాదు. ఒక్క నిమిషం ఆగు, అసలైన వాడితో నీకు నిజం చెప్పిస్తాను. కళ్ళు మూసి తెరిచే లోపల నువ్వు నా ముందుండాలి. ఎవరు, ఎవరికి ఫోన్ చేశారు, ఎవరిని రమ్మని పిలిచారు, ఎవరితో నిజం చెప్పిస్తున్నారు? వెయిట్ చేయి, నిజం నీకే తెలుస్తుంది. అమ్ములు నీకేమవుతుంది? అక్క అవుతుంది. నిజం చెప్పు, తర్వాత నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే చంపేస్తా. ఓటు, అన్నీ నిజాలే చెప్తానా? అమ్ములు నాకు అక్క అవుతుంది. మా నాన్నకి ముగ్గురు పిల్లలు,